నెలకు అద్దె కట్టాలా లేదా అని స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఉన్న అనూష ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది అనూష, అదే ప్రేమ. తనకేమి పెద్ద అబ్బా నా కూడా పెద్ద కారు కొనేసాడు, పెద్ద ఇల్లు కొనేసాడు, ఈ గొడవ ఉండదు అసలు. నేను అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాయి, నీకు అర్థం అవుతుందా అసలు నేనేం చేసాను, రేపు పీకావు కాబట్టి ఊరుగా సోది ఉంటున్నావు, సోది చెప్తావు, శాంటర్ అయితే ఏంటి, రేంజ్ రోవర్ అయితే ఏంటి, కారే కదా అంటే ఎంత కష్టపడితే కనీసం పొగడం ఏంటి అనిపిస్తుంటుంది. కానీ అంటే ఆవిడ మీరు చదువుకున్న పర్సన్ కదా, షీఈస్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే వాళ్ళ పెంపకం కూడా వాళ్ళ పేరు యుద్ధాలు జరగలేదా మీకు, ప్రేమ యుద్ధాలు అక్కడ గుంటూరులో పెద్ద జరగలేదండి. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత అంటే గుంటూరు కారం బాగా కోపాలు తాపాలు ఆగ్రహాలు. నాన్నగారు చాలా మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్దగా అంటే జిల్లా పరిషత్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయనకి ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను, వెరీ బ్యాలెన్స్డ్, వెరీ యా ఓకే, చాలా యాక్టివ్. ఇప్పుడు నా ఎన్ని ఆయన చూసుకుంటుంటారు, మనకేం తెలియదు, మనం ఒక రూపాయి వస్తే రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మనకి తెలియదు, అన్నీ కూడా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి ఫాదర్ పొజిషన్ అన్నీ ఆయన, మా అత్తయ్య, మా పాప, మా పాపని మొత్తం ఆల్మోస్ట్ మూడేళ్ళు దగ్గరుండి వాళ్ళే దగ్గరుండి పెంచారు, మీ ఇద్దరం పిల్లలనే. సో వాళ్ళే అనూష వాళ్ళ అమ్మమ్మ గారు ఒక ఆమె ఉంటుంది, ఆమె అనూష వాళ్ళ మదర్ని పెంచింది, అనూషాన్ని పెంచింది, నా మరదలు వచ్చి ద్రోణవల్లి హారిక అని ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్. ఎస్ ఎస్. సో తన్ని పెంచింది, ఇప్పుడు మా పాపని తన్ని పెంచింది, ఇప్పుడు హారిక వాళ్ళ పాపని తన్ని పెంచింది, ఆమె మా తల్లి, ఆమె కూడా యాక్టివ్గానే ఉంటారు. సో నేను 24 అవర్స్ సినిమాకు ఉన్నా సరే నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉంది నాకు. సో నీ సక్సెస్, మీ సక్సెస్లో చాలా భాగం వాళ్ళకి చెందుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు వెనకతలు షాక్ అబ్జర్వర్స్ లాగా అలా ఉండడం వల్ల యూ డోంట్ ఫీల్ ఎనీ షాక్. అదే నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే ఒకటి అచీవ్మెంట్లో వాడు ఒక్కటిది కాదు, ఎంతోమంది ఎస్ రైటర్స్ దగ్గర నుంచి, యూనిట్ సభ్యుల దగ్గర నుంచి, పొద్దున్నే మనం తీసుకెళ్లి కార్ డ్రైవర్ దగ్గర నుంచి, ఎవ్రీబడి. అలానే ఇప్పుడు నా వైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అలానే మా అక్క బావ నాకు ఎంతో ఇనీషియల్గా మోతీనగర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని, మా బావ నేను డబ్బులు తీసుకొని అని చెప్పి నాకు కనబడేలాగా మెల్లగా ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేసి నీదే చేంజ్ ఇక్కడ ఉండిపోయినాయి అని చెప్తా ఉండేవాడు. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నాది కాదు బాబా, నేను లేదు లేదు నాది కాదు, ఇది నీదే, నిన్న ఎప్పుడు పెట్టినట్టున్నావు బాబు అని వెళ్ళిపోతుండేవాడు, నాకు ఉన్నాయో లేదో అని. అలానే నాకు స్నేహితుడు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు మొన్న 12th ఫెయిల్డ్ అనే సినిమా చూస్తుంటే చాలా సీన్లకు నేను ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాను, ఇలానే కదా మనం స్ట్రగుల్ అయ్యాం, తినటానికి ఉండటానికి ఏమీ లేక, ఎవరైనా భోజనాన్ని పిలిస్తే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా మనల్ని. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది 12th ఫెయిల్డ్లో. అలానే నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చెన్నైలో అప్పుడు డివిడీలు కలిచారు, అప్పటికి నెట్ఫ్లిక్స్లు, ఓటీటీలు ఏమీ లేవు, ల్యాప్టాప్లు ఇవి లేవు, సినిమాని డివిడీ ప్లేయర్లో పెట్టుకొని చూడాలి. సో చెన్నై తీసుకెళ్ళి వాడు అప్పట్లోనే 7,800కి 2 సంచుల డివిడీలు కొనిపెట్టాడు, బావా ఇది సరిపోతే ఇంకా కొందామా అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, అన్ని హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్, తమిళ ఫిల్మ్స్, 2 కవర్ల నిండా వేసి బస్ ఎక్కించి వచ్చాం, ప్రతి సినిమా చూసేవాడిని బా. సో అలాంటి ఫ్రెండ్స్ వాసు అని, నేను ఇనీషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు వాడు, మీ చిన్నకృష్ణ గారి దగ్గర జాయిన్ అవటానికి ముందు, ఇదే గది, ఇదే వంట గది, ఇదే బాత్రూము, ఇదే ఇక్కడే పడుకోవాలి, ఈ గదిలో 2 నెలలు ఉంటా, ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు, ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ, మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అది ఒక్కటే మనం చూసుకోవాలి. ఎస్ ఎస్ ఎస్, మన గోల్ మనం నిజాయితీగా ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనల్ని అవ్వనిస్తారు. అవును, అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళ తేరు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు అందరూ, ఇంతమంది నాకు పీస్ని ఇస్తే నేను ఒక సినిమా తీయగలిగా. ఆల్ పుట్ టుగెదర్. అంతే తప్ప నా ఒక్కడిది కాదు, ఎగ్జాక్ట్లీ తీసిన వాల్తేరి వేరే అవ్వచ్చు, రేపు చేయబోతున్న బాలకృష్ణ గారు 109 అవ్వచ్చు, ఫ్యూచర్లో తీయబోతున్న సినిమాలు అవ్వచ్చు, ఎంతోమంది ప్రేమ ఉంటుంది ఒకటి విజయం అనకాల. ఎస్ ఎస్, దాంట్లో అయితే డౌట్ లే, వన్స్ అగైన్ ప్రూవ్డ్.